నమస్కారం. సీకే న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలి, అధికారులను ఆదేశించిన చిత్తూరు ఎంపీ. పెడకంటిపల్లెలో వైభవంగా ఓంశక్తి ఆలయ మహాకుంభాభిషేకం. చిత్తూరు నగరపాలక సంస్థలో బాధ్యతలు చేపట్టిన ఎంవీ వెంకటరామరెడ్డి, డిఈ వెంకటరమణ. చిత్తూరులో అభిమానుల కోలాహలం నడుమ ప్రారంభమైన దేవర సినిమా. వార్తల వివరాలు. కేంద్ర ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం చిత్తూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో చిత్తూరు ఎంపీ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సెక్రటరీగా మొదటి జిల్లా అభివృద్ధి సమన్వయం మరియు పర్యవేక్షక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, చిత్తూరు, జిడినెల్లూరు, పుతలపట్టు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, డాక్టర్ విఎం థామస్, కె మురళీమోహన్, చిత్తూరు నగర మేయర్ అముద, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దిశ సమావేశంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలో చేపడుతున్న సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలపై ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్షించడం జరుగుతుందన్నారు. ప్రతి ప్రభుత్వ శాఖలో కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా చేపడుతున్న దాదాపు 40 రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, వాటికి చేసిన ఖర్చు వివరాలను సమీక్షిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గానికి కేటాయించిన నిధులను మండలాలకు, గ్రామాల అభివృద్ధికి వినియోగించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి అందిన నిధులను కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని చిత్తూరు ఎంపీ అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా అభివృద్ధిలో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే సీసీ రోడ్లు, మురుగునీటి కాలువల నిర్మాణం తదితర అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయంతో పనిచేసి జిల్లాను ప్రగతి పథంలో నడిచేలా బాధ్యతతో పనిచేయాలన్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించి క్రాప్ ఇన్సూరెన్స్ ఎప్పటికప్పుడు చెల్లింపులు చేసేలా ప్రభుత్వానికి నివేదించాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా అన్ని ఆసుపత్రులు, పిహెచ్సిలు, సిహెచ్సిలలో వైద్యుల కొరత, వైద్య పరికరాలు లేకపోవడం, నూతన భవనాల నిర్మాణం, ఈ సమస్యల అన్నింటిపై జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో కలిసి ఆరోగ్య శాఖ మంత్రికి నివేదించడం జరుగుతుందని, ఇందుకు అవసరమైన నివేదికలను సిద్ధం చేయడంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. దానికంటే మీ పర్టికులర్ సీల్స్ ఎంత అమౌంట్ తర్వాత అయ్యింది, దాంతో ఎంత మీరు ఇప్పుడే ఖర్చు పెట్టారు, ఇంకేమన్నా బ్యాలెన్స్ ఉందా ఖర్చు పెట్టడానికి, ఒకటి. సెకండ్, మీరు ఖర్చు పెట్టుకున్నది ఈక్విటీ బదులుగా ఖర్చు పెట్టున్నారా? ఒక కాన్స్టిట్యున్సీకి ఇచ్చారనుకోండి, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి ఎగ్జాంపుల్ ఒక 3 కోట్ల 4 కోట్లు ఇచ్చారనుకోండి, దానిలో ఉన్న మండలాలన్నింటికి వెళ్తుందా, మళ్ళీ ఈ మండలంలో 6 విలేజెస్ పెట్టుందా అనేది ఒకటి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత దానిలోనే సెక్ట్ వైజ్ వెళ్తుందా లేదా, సో మెనీ సెక్ట్స్ ఎగ్జిస్టింగ్ అని చెప్పి మేము ఇస్తారు విలేజెస్ అండ్ మండల్స్ సెక్ట్ వైజ్ వెళ్తుందా. సో ఇది కానీ మీరు అధికారులు మీ దగ్గర డేటా ఉంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, సరిపోతుంది. డోంట్ గో ఇన్ టు ది ఫిగర్స్ అండ్ డీటెయిల్స్ వాట్ యూ హావ్ డన్ అండ్ ఎగ్జాంపుల్ సెట్ అగ్రికల్చర్ లైఫ్ వైజ్ అన్ని మరి ఇంపోర్ట్ ఇంపోర్ట్ మీరు ఎట్లా చేశారండి. ఇంటి ముందర పోతా ఉంటే కాలం అంటే చేసి ప్రయోజనం లేని పని వద్దు అనేది. 670 హౌసెస్ పెండింగ్ ఇంక రావాలి. ఆపోజిట్లో ఒక 2 టవర్స్ వర్క్ స్టార్ట్ చేయలేదు. ఆ 2 టవర్స్ వర్క్ లేనట్టేనా క్యాన్సిల్? అదే మరి 50,000 లక్ష కట్టించుకున్న వాళ్ళు రోజు మా ఇంటికాడికి వస్తున్నారు. గవర్నమెంట్ ఫండ్ పంపిస్తే మీరు రీస్టార్ట్ చేస్తారు సార్? అంటే మురకంపట్లో చాలా వరకు 50,000 లక్ష కట్టించుకున్నారు. 6 కోట్లు రిటర్న్ ఇవ్వాలా పబ్లిక్కి? మరి ఇకపోతే ఎట్లా, ఎవరిని అడగాలి? నిత్యం దేవి నామస్మరణతో తరించే ఓంశక్తి ఆలయ మహాకుంభాభిషేక క్రతువు ఆగమోక్తంగా నిర్వహించినట్లు మేల్మరుత్తూరు చిత్తూరు సిద్దులపీఠం చిత్తూరు జిల్లా అధ్యక్షురాలు సరిత శంకర్ బాబు పిలుపునిచ్చారు. శుక్రవారం పెడకంటిపల్లెలో ఓంశక్తి నూతన మందిర ప్రారంభోత్సవం, కలశదీప యాగం, వేల్వి కుంభాభిషేక మహాక్రతువు ఆగమోక్తంగా సాగింది.
నూతన మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా జగన్మాత ఆదిపరాశక్తికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు చేపట్టారు. ఈ సందర్భంగా సరితా శంకరబాబు మాట్లాడుతూ, నిత్యం దేవి నామస్మరణతో ఓంశక్తి అమ్మవారిని ఆరాధిస్తున్న భక్తులు కార్తీక మాసంలో ఓంశక్తి మాలధారణ ధరించడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం అమ్మవారికి జరిగిన మహాకుంభాభిషేకంలో ఆమె పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఆర్ముగం రెడ్డి, గిరిజ, వినాయకం, పెడకంటిపల్లి గ్రామస్తులు విజయకుమారి, పుష్పమ్మ, జయరామరెడ్డి, ఆర్టీసీ చంద్రన్, అల్లిబాబు, చంద్రన్ తదితరులు పాల్గొన్నారు. మహాకుంభాభిషేకం జరుగుతున్నది చాలా అత్యంత వైభవంగా నిన్న రాత్రి అమ్మవారి చిత్రపటం ఊరేగింపు రాత్రి బయలు అమ్మవారు ఊరంతా నిర్వహణ చేసి తెల్లారి ఉదయం 5 గంటలకు అమ్మవారి గుడికి వచ్చి ఇక్కడ వచ్చి ప్రతిష్ట జరిగింది. ఈరోజు కలశ యాగ వేల్వి పూజ జరుగుతున్నది. ఈ గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి జరగాలని, బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డలు కలగాలని కోరుకుంటూ, అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు అందరికీ కలగాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా అడిగిలారు వారి 1 సంవత్సరం అయిన సందర్భంగా వచ్చే నెల 17, 18, 19 3 రోజులు విగ్రహం, అడిగిలారు వారి విగ్రహం ఊరేగింపు జరిగి పుణ్య నదులలో నుంచి తీర్థాలు తెచ్చి ఆయన యొక్క అభిషేకం చేసి 19వ తేదీ మేల్మరువుతుల్లో ఆయన విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. మేల్మరువుతుల్లో అందరూ కూడా వచ్చి పాల్గొనాలని, అమ్మవారి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. ఓంశక్తి పరాశక్తి. చిత్తూరు నగరపాలక సంస్థ మున్సిపల్ ఇంజనీర్ ఎంఈగా బి వెంకటరామరెడ్డి, డివిజనల్ ఇంజనీర్గా వెంకటరమణ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన బదిలీలో భాగంగా చిత్తూరు నగరపాలక సంస్థ ఎంఈగా పనిచేస్తున్న గోమతిని తిరుపతి నగరపాలక సంస్థకు, అక్కడ ఈఈగా విధులు నిర్వహిస్తున్న వెంకటరామరెడ్డిని చిత్తూరు నగరపాలక సంస్థ ఎంఈగా బదిలీ చేశారు. శుక్రవారం బాధ్యతలు చేపట్టిన ఎంఈ మేయర్ ఎస్ అముదా, నగర కమిషనర్ పి నరసింహప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ఉద్యోగులు, కార్మికులు నూతన ఎంఈని కలిసి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. నేను ఇంతకుముందు తిరుపతిలో 5 సంవత్సరాల 2 మంత్స్ అంటే 5 ఇయర్స్ 2 మంత్స్ తిరుపతిలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా అక్కడ విధులు నిర్వహించానండి. అక్కడ వచ్చేసి మొత్తం వాటర్ సప్లై కానీ, ఏజీడీ కానీ, మొత్తం అన్ని సివిల్ వర్క్స్ కానీ, నంబర్ ఆఫ్ సివిల్ వర్క్స్ వితిన్ టైంలో కంప్లీట్ చేసి, వాటర్ సప్లై కూడా కళ్యాణ గ్రామం నుంచి వాటర్ కానీ ఎక్కడ కానీ ప్రాబ్లం లేకుండా 5 ఇయర్స్ 2 మంత్స్ విధులు నిర్వర్తించానండి. అదేవిధంగా మీ చిత్తూరికి నాకు రీసెంట్గా మున్సిపల్ ఇంజనీర్గా అంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇక్కడ కూడా ఎక్కడే కానీ వాటర్ సప్లై కానీ, ఏదైనా సివిల్ వర్క్స్ కానీ, మేయర్ గారి సహకారంతో కానీ, ఆనగూరు ఎమ్మెల్యే గారి సహకారంతో కానీ, ఇక్కడ ప్రజలతో కానీ, కార్పొరేటర్లతో కానీ అందరికీ చెప్పినట్లు సక్రమంగా నిర్వర్తిస్తాను. సాధారణ బదిలీలో భాగంగా పొద్దుటూరులో డీఈగా ఉన్న వెంకటరమణ చిత్తూరుకు బదిలీపై వచ్చారు. శుక్రవారం డివిజనల్ ఇంజనీర్గా బాధ్యతలు స్వీకరించి మర్యాదపూర్వకంగా కమిషనర్, మేయర్ను కలిశారు. ఈ సందర్భంగా పలువురు ఇంజనీరింగ్ శాఖ సిబ్బంది డీఈని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో కూడా ఈ చిత్తూరు మున్సిపాలిటీ ఉన్నప్పుడు ఏఈగా 2002-2006 వరకు పనిచేశాను. అగైన్ మళ్ళా 2 సార్లు డీఈగా 2015 నుంచి 2019 వరకు పనిచేశాను. నాకు తెలిసినంతవరకు ఈ చిత్తూరు పట్టణంలో నేను ఏఈగా ఉన్నప్పుడు ఉన్న వాటర్ స్కార్సిటీ ఇప్పుడైతే లేదు. అయినా కూడా ఇంకా మెరుగుదలకు ప్రయత్నం చేస్తాను. గౌరవ మేయర్ గారి సలహా కానీ, గౌరవ ఎమ్మెల్యే గారి సలహా కానీ తీసుకుని వారి ఆదేశాల మేరకు
తప్పకుండా వారి అభిరుచులకు తగ్గట్టు పనిచేస్తాను. జూనియర్ ఎన్టీఆర్ నట విశ్వరూపం కొరటాల శివ డైరెక్షన్ వెరసి దేవర సినిమా ఘన విజయం సాధించింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు థియేటర్లలో సందడి చేశారు. నగరంలోని ఎంకేఎస్ రాఘవ, ఎంకేఎస్ ఎంఎస్ఆర్ థియేటర్లలో ఎన్టీఆర్ కటౌట్లు హోర్డింగ్తో పండుగ వాతావరణాన్ని తలపించింది. శుక్రవారం విడుదలైన దేవర సినిమా చూసిన ప్రేక్షకుల్లో మిశ్రమ స్పందన వచ్చినా కూడా సినిమా అయితే చాలా బాగుందని ప్రేక్షకులు చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటనా పరంగా అద్భుతమని చెప్పాలి. సినిమా స్లోగా ఉన్నా కూడా తీసిన విధానం అయితే చాలా బాగుందని ప్రేక్షకుల స్పందన. మైనస్గా చెప్పుకోవాలంటే మ్యూజిక్ ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. నటనా పరంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు పూనకాలైతే తెప్పిస్తుంది. సినిమా స్లోగా ఉన్నా కూడా పోను బాగుందనే టాక్తో మాత్రం నడుస్తుందని ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన. 6 ఏళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా రావడం వారి అభిమానులు ఎక్కడా లేని హుషారు. సినిమాలో నటించిన సైఫ్ అలీఖాన్ కూడా అద్భుతంగా నటించారని అన్నారు. ప్రకాష్ రాజ్ లాంటి మహానటుడికి చాలా చిన్న క్యారెక్టర్ ఇవ్వడం ఒక విధంగా సినిమాకు మైనస్ అనే చెప్పాలి. హీరోయిన్ని ఎందుకు పెట్టారో కూడా అర్థం కాదు. ఓవరాల్గా చూసుకుంటే ఫ్యామిలీతో కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు. కాగా చిత్రం విజయానికి సాధించడంతో ఎన్టీఆర్ అభిమానులు సందడి చేశారు. రాఘవ థియేటర్లో ఎన్టీఆర్ కటౌట్కు ప్రత్యేక అభిషేకాదులు నిర్వహించారు. కార్యక్రమంలో థియేటర్ రిలీజ్ యజమాని శ్రీధర్, ఎన్టీఆర్ అభిమాన సంఘం నేతలు సుధీర్, చేతన్, విజయ్, తేజు, రాజేష్, రాఘవ శేఖర్, జస్వంత్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విడుదలైనటువంటి ఎన్టీఆర్ దేవరాజు సినిమా మా నందమూరి అభిమానులకందరికీ ముందస్తుగా దసరా పండుగను తీసుకొచ్చింది. సినిమా చాలా బాగుంది, ప్రేక్షకులందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాము. మిగిలిన సినిమాని దేవరా 2లో చూపిస్తారు కాబట్టి ప్రేక్షక దేవులందరూ దేవరా సినిమాని వీక్షించి ఘన విజయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు దేవరా రిలీజ్ మా అందరికి పండుగలాగా జరిగింది. నందమూరి అభిమానులందరికీ సినిమా చూసాం. ట్విస్టులు కావచ్చు, ఫైటింగ్స్ కావచ్చు, ఆ విఎఫ్ఎక్స్ అంతా కూడా చాలా హాలీవుడ్ రేంజ్లో ఉందని చెప్పుకోవాలి. ఎన్టీఆర్ యాక్షన్ పిక్స్లో ఉంది. దేవరా పార్ట్ 2 కోసం మేము ఈగర్గా వెయిట్ చేస్తాం. దేవరా పార్ట్ 1లో లాస్ట్లో వచ్చిన ట్విస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్. అసలు ప్రేక్షకులందరూ కూడా వచ్చి థియేటర్లోనే చూడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. దయచేసి ఎవరు వీడియోస్ తీసి బయట వెళ్ళకండి. ఇది జస్ట్ థియేటర్లో చూడాల్సిన మూవీ. యాక్షన్ సీక్వెన్సెస్ అంతా కూడా చాలా బాగా అద్భుతంగా ఉంది. సో ప్రతి ఒక్కరిని థియేటర్లో చూడాల్సిందిగా కోరుతున్నాం. హౌసింగ్ ప్రోగ్రాంకు సంబంధించి వార్డు సచివాలయం స్థాయిలో మన ఇల్లు మన గౌరవం కార్యక్రమాన్ని నిర్వహించి లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని కమిషనర్ పి నరసింహప్రసాద్ చెప్పారు. శుక్రవారం సాయంత్రం లేఅవుట్లలో హౌసింగ్ పురోగతిపై హౌసింగ్ అధికారులు వార్డు అమ్యూనిటీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ హౌసింగ్ లబ్ధిదారులతో వార్డు సచివాలయంలో అడ్మిన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు. ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయడానికి వీలుగా తాఫీ మేస్త్రులను అనుసంధానం చేయడం, మెటీరియల్ సరఫరా చేయించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఇళ్లకు స్టేజ్ కన్వర్షన్ చేయించాలన్నారు. రోజువారీగా లేఅవుట్లను సందర్శించి లబ్ధిదారులను సమన్వయం చేసుకుని లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంఈ వెంకటరామరెడ్డి, హౌసింగ్ ఏఈ శ్రీధర్ పాల్గొన్నారు. ఆనంద టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్ వారి న్యూ ఇయర్ మరియు సంక్రాంతి ఫెస్టివ్ కలెక్షన్స్, ముచ్చటైన పండుగలకు ముచ్చట గొలిపే కలెక్షన్స్, అందమైన కంచి పట్టు చీరలు, లెహెంగాస్, పార్టీవేర్ డ్రెస్సెస్, ట్రెండీ కిడ్స్ వేర్, మెన్స్ వెడ్డింగ్ ఎథ్నిక్ వేర్ కలెక్షన్స్ తో ప్రతి వేడుకను శుభప్రదంగా ఘనంగా జరుపుకుందాం. అతి తక్కువ ధరలతో సంక్రాంతికై సరికొత్త వెరైటీలు, మీ మనసుకు నచ్చే ధరలలో
మా ధరలు మా క్వాలిటీ చూసి ఆశ్చర్యపోతారు. ఇక్కడ దొరికే వస్త్రాలన్నీ హోల్సేల్ ధరల్లోనే, అతి తక్కువ ధరలతో అతి ఎక్కువ ఫ్యాషన్స్. ఆనంద టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్, గాంధీ రోడ్, తిరుపతి, హై రోడ్, చిత్తూరు మరియు చర్చ్ స్ట్రీట్, చిత్తూరు. ఎన్సీసీ క్రమశిక్షణకు ప్రతిరూపమని గుడిపాల సీఎన్ఆర్ కళాశాల వ్యవస్థాపకులు లోకేష్ అన్నారు. ఎన్సీసీలో చేరడం వలన దేశభక్తి, క్రమశిక్షణ అలవడుతుందని అన్నారు. ఎన్సీసీలో ప్రవేశ పొందిన 27 మంది విద్యార్థులను అభినందించారు. 35 ఆంధ్ర బెటాలియన్ నాయక్ సుబేదార్ రాకేష్ లాల్ మాట్లాడుతూ, ఎన్సీసీ ద్వారా సామాజిక సేవ, జాతీయ భావం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని అన్నారు. శిక్షణ పొందిన వారికి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, పోలీస్ శాఖలో ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో 35వ ఆంధ్ర బెటాలియన్ సీఈఓ కల్నల్ మోనిష్, హవల్దార్ మొగిలినాయుడు, కళాశాల ప్రిన్సిపాల్ రామచంద్ర, ఎన్సీసీ కేర్ టేకర్ ఆఫీసర్ హేమంత్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అపూర్వ సిల్క్స్ వారి 2వ బ్రాంచ్ రాఘవ థియేటర్ పక్కన ప్రారంభమైనది. మా వద్ద అన్ని రకాల స్కూల్ మరియు కాలేజ్ యూనిఫామ్స్, ల్యాబ్ కోట్స్, అంతేకాకుండా స్కూల్ బ్యాగ్స్, షూస్, లంచ్ బాక్స్, పెన్సిల్ బాక్స్, వాటర్ బాటిల్స్ పై ప్రత్యేకంగా 10% స్పెషల్ డిస్కౌంట్. మీ ఇంటి పెళ్లి వేడుకలకు అపూర్వ వారి సరికొత్త వివాహ కలెక్షన్స్, 1+1 ఆఫర్లు మరియు కొన్ని రకాల వస్త్రాలపై 10-50% డిస్కౌంట్. అపూర్వ సిల్క్స్, రాఘవ థియేటర్ పక్కన చిత్తూరు మరియు చర్చ్ స్ట్రీట్, చిత్తూరు. తిరుమల శ్రీవారిని ఇవాళ నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ మహిళా నేత మాధవీలత స్వామివారిని దర్శించుకున్నారు. ఆమె మాట్లాడుతూ, హైందవ ధర్మాన్ని తాను ప్రగాఢంగా నమ్ముతున్నట్లు తన ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి అని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన పాపాలు, కర్మల నుంచి కాపాడే దేవుడాన్ని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ఎవరి మతానికి సంబంధించిన దేవుళ్లను వారి మతం వారు పవిత్రంగా చూస్తారని వివరించారు. మతానికి సంబంధించిన దేవాలయాల్లో తప్పుడు పనులను సహించబోమని ఆమె వివరించారు. తిరుమల శ్రీవారిని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి దర్శించుకున్నారు. శ్రీ ధర్మం అంటే మన వంశ ప్రతిష్టతో సమానం. కాబట్టి ఆ దేవుడిని, దేవాలయాలని, మన ధర్మాన్ని కాపాడుకోలేని వాళ్ళం మన వంశాలను, మన పిల్లలను ఏం కాపాడుకోగలుగుతాం? తరాలను ఎక్కడ కాపాడగలుగుతాం? కాబట్టి ఇది ఒకరి బాధ్యత కాదు, మన అందరి బాధ్యత అని భావించే వ్యక్తిని కాబట్టే నేను తరలి వచ్చాను. ఆ స్వామివారిని ఒకటే కోరుకున్నాను తండ్రి, నాలో కనుక ఒక ఆవగింజంత ప్రహ్లాదుడిలో భక్తి ఉంటే ఉగ్ర నరసింహావతారం ఎత్తవయ్యా, రాక్షసులను సంహరించ తండ్రి అని మాత్రమే ఆయనను కోరుకున్నాను. పాటించాలని చెప్పి మనకు చట్టాలు చెప్తున్నాయి. అన్యమతస్థులు ఎవరు వచ్చినా సరే ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాన్ని పాటించాలి, స్వామివారి మీద నాకు నమ్మకం, భక్తి ఉందని చెప్పి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పి టీటీడీ నియమ నిబంధనలు చెప్తున్నాయి. కాబట్టి ఎవరు వచ్చినా సరే దాన్ని పాటించాలి. దయచేసి ఇది తిరుమల ఒక ఆధ్యాత్మిక క్షేత్రం, ఇక్కడ దయచేసి ఎవరు వచ్చినా సరే దీన్ని ఒక రాజకీయ క్షేత్రంగా చేయకుండా, రాజకీయ ప్రసంగాలు చేయకుండా ఆధ్యాత్మిక చింతనతోనే ఇక్కడ ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కొందరికి ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలు తెలియవు. ఆ తెలియని వ్యక్తులకి ఆనంద నిలయంలో హరికొలువు అంటే వెంకటేశ్వర స్వామి దగ్గర ఏ విధమైనటువంటి కంకర్యాలు, శ్రీవారికి సంబంధించినటువంటి ఆలయంలో సంబంధించినటువంటి పూర్తి విశేషాలు ఉన్నటువంటి ఈ రెండు పుస్తకాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలి, అధికారులను ఆదేశించిన చిత్తూరు ఎంపీ. పెడకంటి పల్లెలో వైభవంగా ఓంశక్తి ఆలయ మహాకుంభాభిషేకం. చిత్తూరు నగరపాలక సంస్థలో బాధ్యతలు చేపట్టిన ఎంవీ వెంకటరామరెడ్డి, డిఈ వెంకటరమణ. చిత్తూరులో అభిమానుల కోలాహలం నడుమ ప్రారంభమైన దేవర సినిమా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు సమయానికి సీకే న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.